ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నా యేసు సమాధి వద్దకు వెళ్ళాలి. పేతురన్న వాళ్ళని కూడా రమ్మన్నాను. వాళ్ళు వస్తారో రాను. వాళ్ళు రాకపోతే సమాధి వేణి తొలగించడానికి ఎవరు సాయం చేస్తారు? అయ్యో, సమాధిలో దొరించబడి ఉన్నది. పేతురన్న వాళ్ళకి చెప్పొస్తా. పేతురన్న, సమాధిలో దొరించబడి ఉన్నది. యేసు లేరు. అలాగా పదా చూద్దాం. నిజమే, యేసు తాను చెప్పినట్లుగానే మరణించిన మూడో దినమున లేచి ఉండవచ్చు. ఈ సంగతి మిగతా వాళ్ళందరికీ చెప్దాం. పదండి. అయ్యో సహోదరి, వెళ్ళకండి. మనందరం యేసును వెతుకుదాం. ఉండండి. అయ్యో అన్న, మీరన్నా ఉండండి. యేసును వెతుకుదాం. ఉండండి. పేతురన్న, మీరన్నా ఉండండి. యేసును వెతుకుదాం. అయ్యో, నేనేం చేయాలి? మా ప్రభు నేను ఎక్కడ పెట్టాలి? అయ్యో ప్రభు, నేను ఎక్కడ పెట్టాలి? ఎందుకు ఏడ్చుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? అయ్యా, నువ్వు తోటమాలి కదా, ఆయనను ఎత్తుకుపోవచ్చు. ఎక్కడ ఉంచితువో దయచేసి నాకు చెప్పు, నేను ఆయనను ఎత్తుకుని పోతా. మరియా, మరియా, నేను నా తండ్రి ఇంటికి ఎక్కిపోలేదు, కనుక నన్ను తాకవద్దు. అయితే నా తండ్రి మీ తండ్రి, నా దేవుడును మీ దేవుడును ఆయన వాని యుద్ధకు ఎక్కిపోతున్నానని నా సహోదరులందరి యుద్ధకు వెళ్ళి చెప్పు. అలాగే ప్రభు. యేసు మరణించి మూడవ దినమున లేస్తానని చెప్పిన మాట నిజం, అద్భుతం. పునరుద్ధానుడైన నా యేసుని మొదటిసారిగా నేనే చూచాను. నా జన్మం ధన్యమైనది. ఈ సంగతి అందరికీ తెలియజేస్తాను. జీవిత పర్యంతం వరకు నేను ఆయన సాక్షిగా జీవిస్తాను.